బాయిలర్స్ విభాగంలో రాష్ట్రంలోని 3447 బాయిలర్స్ యొక్క పరికరాల నాణ్యతను ఫిట్నెస్ను ఇంకా ఇంచును వదలకుండా తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారి నైపుణ్యం వారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా 216 నుంచి ఆన్లైన్ పద్ధతిలోనే సరళీకృతంగా చేపట్టాం అధ్యక్ష. ఈ సంవత్సరం 126 రిజిస్ట్రేషన్లు మరియు 1700 రెన్యువల్స్ మరియు తనిఖీలు జరిగాయి అధ్యక్ష. ఈ శాఖ కూడా ఆదాయం వనరుల శాఖ అధ్యక్ష. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ అధ్యక్ష, 4 ఆసుపత్రులు మరియు 70 డిస్పెన్సరీలు, 1 ఆయుర్వేదం, 1 హోమియో, 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 57 ప్యానెల్ క్లినిక్లు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలోని 1,35,365 మంది బీమా వ్యక్తుల వారి కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 73,40,441 మందికి వైద్య సంరక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్వంతరి పథకం ఆన్లైన్ ద్వారా 100% పేటెంట్లను కవర్ చేస్తాం అధ్యక్ష. అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నాం అధ్యక్ష. నాచారం, రామచంద్రాపురం మరియు వరంగల్ ఆసుపత్రిలో 24/7 క్యాజువాలిటీ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ 3 చోట్ల నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా 7 రోజుల పాటు మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంతేకాక వయోవృద్ధుల కోసం ఓపీ సేవలను మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు అందిస్తున్నాం అధ్యక్ష. క్యాన్సర్, కిడ్నీ మరియు డయాబెటిక్ లాంటి క్రినిక్ రోగాలకు సంబంధించిన పేషెంట్లందరికీ కూడా మందులు ఇవ్వడానికి నాచారం, వరంగల్లో డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్లను ఏర్పాటు చేశాం అధ్యక్ష. ప్రతి ఒక్క మందుల ఇండెంట్లను ధన్వంతరి ద్వారా ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివలన సిస్టంలో జవాబుదారీతనం మరియు 100% పారదర్శక వస్తుంది అధ్యక్ష. ఈ శాఖ నిర్వహణ మొత్తం ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా రియంబర్స్మెంట్ చేయబడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలోని 73 లక్షల మందికి వైద్య సదుపాయం కల్పించడానికి ఈ పద్ధతిని ప్రతిపాదించాం అధ్యక్ష. కరోనా వల్ల అన్ని సమస్యలు మొత్తం వ్యవస్థ మూతపడ్డా ఎంతో ఓర్పుతో చావుకు ఎదురు నిలిచి ఎదుటి వారి క్షేమం కోరిన డాక్టర్స్ కానీ, పోలీస్ కానీ, పారామెడికల్ కానీ, మున్సిపల్ కానీ, లేబర్ కానీ, ఈఎస్ఐ కానీ మరియు పాత్రికేయుల మిత్రులు కానీ అందరికీ కూడా మిగతా సిబ్బందికి సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. దానికి తోడు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. జాతీయ పార్టీలని చెప్పుకునే పెద్ద పార్టీలు ఉన్నాయి అధ్యక్ష. ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసిన పథకాలు ఇప్పటికీ అవే చెప్పుకుంటూ నడిపిస్తూ ఉన్నారు, కాలం గడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రం కరెక్ట్ 70 ఏళ్ళు పరిపాలించరు. ఏదన్నా నీళ్ళు ఇచ్చిరా, ఓ వైద్యం సరిగ్గా ఇచ్చిరా, ఓ కరెంట్ ఇచ్చిరా, ఒక ఆసర పింఛన్లు ఇచ్చిరా, వాళ్ళు ఏం చేసింది అధ్యక్ష? మన సీఎం, మన కేసీఆర్ పొలిటికల్ కాదయా, ఈ సబ్జెక్ట్లో ఉంది, ఇది మందులది సబ్జెక్ట్లో ఉంది రాజగోపాల్ అధ్యక్ష. మన సీఎం గత 7 సంవత్సరాలల్లో భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందిస్తున్నాడు, బస్సు దవాఖానాలు తెరిచిండు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందుబాటులో నీళ్లు, తాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, ఆసరా పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారి అధ్యక్ష. నా రిక్వెస్ట్ అధ్యక్ష, సభాముఖంగా మీతోటి ఒక మెసేజ్ పంపించాలి భారతదేశం ప్రజలందరికీ కూడా. కేంద్ర ప్రభుత్వం, విధానం, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వరం చేస్తున్నారు, కార్మికులకు రోడ్డున పడేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవన్నీ కూడా కార్పొరేట్, అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ కంపెనీలన్నీ కూడా బయటకు అమ్మేస్తే కార్మికులంతా రోడ్డున పడతారా లేదా అధ్యక్ష? కాబట్టి దయచేసి అందరి చూపు మన రాష్ట్రం వైపే ఉంది అధ్యక్ష. మనం ఎదుగుతుంటే ఓర్వ లేకుంటే పెద్దలు కూడా, ఇదే నా వాళ్ళందరూ కూడా నా సవాల్ అధ్యక్ష. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి అధ్యక్ష ప్రైమ్ మినిస్టర్ చేయాలి అధ్యక్ష. ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి స్టేట్కు, ప్రతి రాష్ట్రంలో కరెంటు కానీ, నీళ్లు కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. మన సీఎం ఒక్కసారి పిఎం అయితే భారతదేశం చరిత్రను మారిపోతుంది అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మల్లారెడ్డి గారు, కంక్లూడ్ చేయండి.
ముగించే ముందు ఒక్క మాట అధ్యక్ష, ఈ శాఖ కోట్ల మంది కార్మికులు కాదు, ఉద్యోగులు కర్మాగారాలు క్షేమం కోరే శాఖ అధ్యక్ష. అయితే ఈ శాఖ పద్దు చాలా చిన్నది అధ్యక్ష, కాబట్టి మెంబర్స్ అందరూ కూడా సహకరించి పద్దును ఆమోదించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష.